ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. మార్కు సువార్త 8:18. మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకోండిరా. మార్క్ chapter 8:18. హ్యావింగ్ ఐస్ డూ యూ నాట్ సీ, అండ్ హ్యావింగ్ ఇయర్స్ డూ యూ నాట్ హియర్, అండ్ డూ యూ నాట్ రిమెంబర్. ఇక్కడ యేసయ్య కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్. మనం అనుకోవచ్చు అంతమంది యేసయ్య చాలా గుంపులుగా ఉన్నారు, యేసయ్య బోధలు వినటానికి వచ్చారు, అప్పుడే యేసయ్య 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు వీరంతా ఉన్నారు, ఎంతోమంది ఆ రొట్టెల్ని చేపల్ని తిన్నారు, ఇక్కడ మళ్ళా కొంచెం ఆహారం లేదనేసి మేము రొట్టెలు దాటం మర్చిపోయామని శిష్యులు ఎప్పుడైతే అన్నారో యేసయ్య ఇక్కడ అంటా ఉన్నారు, యు హ్యావ్ ఐస్ డూ యూ నాట్ సీ, యు హ్యావ్ ఇయర్స్ డూ యూ నాట్ హియర్, అండ్ డూ యూ నాట్ రిమెంబర్. మీరు జ్ఞాపకం చేసుకోరా నేను చేసిన పనులు. ఐ ఆమ్ విత్ యూ అండ్ ఎవ్రీడే ఐఎమ్ వాకింగ్ విత్ యూ అండ్ యు ఆర్ సీయింగ్ మీ ఆల్ ద థింగ్స్ వాట్ ఐఎమ్ డూయింగ్, బట్ స్టిల్ డూ యూ నాట్ రిమెంబర్. మీరు నేను చేసిన ప్రతి కార్యాన్ని మీరు ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు, అయినా కానీ మీరు జ్ఞాపకం చేసుకోవట్లేదా అని ఆయన శిష్యులతో ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే, పరిసయుల్లాగా కేవలం వినేవాళ్ళులాగా చూసేవాళ్ళులాగా ఉండటం కాదు, కానీ ఆ యొక్క వేషధారణ అనే మీ హృదయాన్ని శుభ్రపరచుకున్నప్పుడు నేను చెప్పే మాటలు మీరు వింటారు, నా వైపు మీరు చూస్తారు, అప్పుడు మీ హృదయంలో జ్ఞాపకానికి వస్తాయని యేసయ్య జ్ఞాపకానికి తెస్తూ ఉన్నారు. ఈరోజున ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవులు ఉన్న నువ్వు నేను మనం కూడా ఈ ప్రశ్నలు వేసుకోవాలి. యేసయ్య ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. చెవులున్నాయి మీరు వింటున్నారా? సో మెనీ టైమ్స్ వి హర్డ్ అబౌట్ ద గాస్పుల్, సో మెనీ టైమ్స్ వి హర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎన్నో సంవత్సరాలుగా మనం చిన్నప్పటి నుంచి దేవుని వాక్యాన్ని వింటానే ఉన్నాము, బట్ దేవుని వాక్యం విన్న వాక్య ప్రకారం మనం జీవిస్తున్నామా, లేదా దేవుని వాక్యం అసలు మన హృదయంలోకి వెళ్ళి ఆ విధంగా మనం జీవించాలనే తలంపు మనకు వచ్చినా కానీ కఠినమైన మనసులు చేసుకొని ఆ స్టిఫ్ నెక్స్తో మనము దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నామా? మనం ఒక్కసారి మనం ఈరోజున ప్రశ్నించుకోవాలి. మేబీ వీఆర్ హియరింగ్ సిన్స్ ఏజెస్ వర్డ్ ఆఫ్ గాడ్, బట్ వాట్ ఆర్ ద చేంజెస్ గాడ్ ఈజ్ సీయింగ్ ఇన్ అస్? నిజంగా నువ్వు చేసే కార్యాలు కానీ, నువ్వు చేసే పనులు కానీ, నువ్వు చేసే మాటలు కానీ, నువ్వు మాట్లాడే మాటలు కానీ, ఏదైనా కానీ దేవునికి అంగీకారంగా ఉందా? ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. యిర్మీయా గ్రంథం 31:31-34 వరకు ఏసయ్య అంటున్నారు, నూతన హృదయాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు, ఆ హృదయం మీద దేవుని వాక్యం రాసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవునికి మన హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు, మనల్ని మనం తగ్గించుకొని దేవుని హెచ్చించినప్పుడు, మన విధేయతను బట్టే మనం దేవుణ్ణి నడుచుకుంటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు. గాడ్ హ్యాస్ టు సర్కమ్సైజ్ అవర్ హార్ట్స్, గాడ్ హ్యాస్ టు ట్రాన్స్ప్లాంట్ అవర్ హార్ట్స్. ఈ యొక్క పాత స్వభావం కలిగిన హృదయాన్ని తీసివేసి, చెడు స్వభావాన్ని తీసివేసి, ఎప్పుడైతే దేవుడు నూతన హృదయాన్ని, నూతన మనస్సును, నూతన ఆత్మను, నూతన అభిషేకాన్ని ఆ యొక్క దేవుని జీవాన్ని మనకిస్తారో, అప్పుడే మనం కనులు ఉండి దేవుని చూడగలిగిన వారు ఉంటాము, అలాగే దేవుని వాక్యాన్ని వినగలిగిన వారుగా ఉంటాము, వినిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని దాని ప్రకారం నడిచేవారిగా మనం ఉంటాము. దేవునికి స్తోత్రాలు. అందుకే అపోస్టల్ పౌల్ గారు అంటారు, ప్రే దట్ గాడ్ విల్ ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్, మీరు ఆత్మీయ నేత్రాలు తెరవబడాలని మీరు ప్రార్థన చేసండి అంటారు. అన్ని సువార్తలు యేసయ్య అడుగుతూ ఉన్నారు. ఆయన వాక్యం చెప్పిన తర్వాత ఆయన అంటా ఉన్నారు, చెవులు ఉన్నవారు వినునుగాక, కనులు ఉన్నవారు చూడునుగాక, హృదయం ఉన్నవారు గ్రహించునుగాక అన్నారు. అంటే వాక్యం విన్న వాళ్ళందరూ గుడ్డి వాళ్ళనా, వాక్యం విన్న వాళ్ళందరూ చెవిటి వాళ్ళనా? కాదు. ఎవరైతే దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడతారో, ఎవరైతే దేవుని వాక్యానికి ఆ యొక్క విధేయత చూపిస్తారో, దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచుతారో, వారు మాత్రమే దేవుని కార్యాలను చూస్తారు, వారు మాత్రమే దేవుని వెలుగులో నడుచుకుంటారని దేవుడు చెబుతున్నారు. పరిసయుల్లాగా మీరు ఉండొద్దు, శాస్త్రులాగా మీరు ఉండొద్దు, లేదా ఈ ప్రపంచానుసారంగా మీరు ఉండొద్దు, దేవుని వాక్యంలో మీరు జీవించండి అని యేసయ్య మనల్ని ఇక్కడ హెచ్చరిస్తున్నారు. అపోస్తల కార్యాలు 7:51 మనం చూస్తూ ఉంటుంటే, ఆ స్టీఫెన్ గారు మాట్లాడుతూ ఉన్నారు, మీరందరూ కూడా స్టిఫ్ నెక్స్, ఆ యొక్క కఠినమైన హృదయాలు మీ తండ్రులు మీ పితరులాగా ఉన్నారు, కాబట్టే మీ పరిశుద్ధాత్మ దేవుని మీరు రిజెక్ట్ చేశారు అని అంటారు. మనము ఆ కోవలో ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మనం పొందాలి. పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ మన హృదయంలో ఉన్నప్పుడే మనము దేవుని కార్యాలు చూడగలిగిన వారుగా ఉంటాము. అలాగే అపొస్తలన పౌల్ గారు అంటారు, ఒకవేళ నమ్మకం లేని వాళ్ళు ఎలాగుంటారంటే, 2 తిమోతి 4:3, ఇచ్చి ఇయర్స్, ఆ
జిలబెట్టే చెవులు ఎవరైతే ఉంటారో అలాగ ఉంటారంట. జిలబెట్టే చెవులు ఎలాగుంటారు, ఎప్పుడు మన గొప్పలు వినాలని, మనమేదో గొప్పవారమని, మన గొప్పతనాన్ని చూసుకోవాలని, మన అహం చూసుకోవాలని వీటిలో మనం ఉంటాము. ఎవరైతే మనల్ని మెచ్చుకుంటా ఉంటారో వాళ్ళనే మనం పక్కకు రాణిస్తాము, వాళ్లే వాళ్ళనే మనము ప్రేమించడాన్ని చూస్తాము. దీస్ థింగ్స్ ఆర్ నాట్ ద థింగ్స్ అపోస్టిల్ పాల్ ఇస్ టీచింగ్ అస్. ఎవరైతే మనల్ని క్రమశిక్షణలోకి నడిపిస్తారో, ఎవరైతే మన తప్పును మనకు చూపించి ఇది మంచిది కాదని చెప్పినప్పుడు ఆ మంచిని నువ్వు నేర్చుకుని నడుస్తావో, వాళ్ళు నిజంగా నీ ప్రాణాన్ని కాపాడిన వారుగా ఉంటారు. వాళ్ళు నిజంగా నువ్వు దేవుని వైపు తొలగిపోకుండా తిరిగి దేవునిలోకి నడిపించే వారిగా ఉంటారు. నాట్ జస్ట్ పీపుల్ యునో ప్లీజింగ్ యూ ఆర్ జస్ట్ దే వాంట్స్ టు హియర్ ఫ్రమ్ యూ గుడ్ థింగ్స్, నాట్ దోస్ థింగ్స్ ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంది. అలాగే చూడండి, మనం లేవీ కాండంలో చూస్తూ ఉంటుంటే వాళ్ళ చెవులకు కూడా నూనె రాసి అభిషేకించేవారు. ఆ యొక్క యాజకులుగా ఉన్నవారిని, దేవుని ఆ యొక్క సేవల పరిచర్యలో ఉన్నవారిని, ఎందుకు వారు చక్కటి దేవుని మాటల్ని వినాలని, ఆ జ్ఞానాన్ని కలిగి ఉండాలని, దేవుళ్ళు నడిచి ఉండాలని. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని నీ చెవుల్ని ఆయన సర్కంసైజ్ చేసి దేవుని ఆత్మ నీలో ఉంచి దేవుని మార్గంలో నడుచుకుంటానికి దేవాది దేవుడే దిగి వచ్చి మనకి సహాయం చేస్తున్నారు. నీ హృదయాల్లో పరలోక రాజ్యాన్ని ఉంచారు. దేవునికి స్తోత్రాలు. వెన్ వి హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డు నాట్ హార్డెన్ యువర్ హార్ట్స్. మనము కఠినత్వాన్ని ఉంచుకోకూడదు. దేవుని వాక్యాన్ని విందాము. ఈరోజున దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నారు. యూ హ్యావ్ ఇయర్స్, ఆర్ యూ హియరింగ్? యూ హ్యావ్ ఐస్, ఆర్ యూ సీయింగ్? డోంట్ యూ రిమెంబర్ వాట్ ఐఎమ్ టాకింగ్? నీకు కనులున్నాయి, నువ్వు చూస్తున్నావా? ఆత్మీయ కనులు తెరవబడినాయా? నీకు చెవులున్నాయి, నీ ఆత్మీయ చెవులు తెరవబడి నువ్వు నిజంగా దేవుని వాక్యంలో జీవిస్తున్నావా? నువ్వు దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? దేవుని వాగ్దానాలను నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? దేవుని నిబంధనను నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? నువ్వు రక్షించబడి దేవునిలో ఉన్నావు, దేవునిలో నడుచుకోవాలని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఇఫ్ నాట్, టుడే గాడ్ ఈజ్ ఆస్కింగ్ అస్ టు కమ్ బ్యాక్ టు రియాలిటీ. మనము ఆ యొక్క దేవునిలోకి మళ్ళీ తిరిగి వచ్చి, ఒకవేళ ఈరోజున దేవుడు ప్రశ్నించిన ప్రశ్నలకు మన దగ్గర జవాబులు లేకపోతే పరిశుద్ధాత్మ పాదాల దగ్గర, దేవుని పాదాల దగ్గర మనం పశ్చాత్తాపడి దేవుణ్ణి వేడుకుందాము. ఏసయ్యా, మరలా నాకు నా హృదయంలోకి మీరు రండి, నూతన స్వభావాన్ని మీరు నాకు అనుగ్రహించండి, నాలో ఉన్న ప్రతి దుష్టత్వాన్ని తీసివేయండి, మీ స్వరాన్ని వెలగరిగిన చెవులు, మీ యొక్క మాటల ద్వారా నడవగలిగిన హృదయాన్ని, మిమ్మల్ని చూసే కనులని, ఆత్మీయ కనులు మాకు దయచేయండి. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు స్తోత్రాలైనా. యెస్ లార్డ్ ఫాదర్ గాడ్, హ్యావ్ మర్సీ అపాన్ అస్ లార్డ్, హ్యావ్ గ్రేస్ అపాన్ అస్ లార్డ్. యేసయ్యా, మా మీద మీ కృపను కృమ్మరించండి ఆయన. అయ్యా తండ్రి, మీ కటాక్షాన్ని మా మీద కృమ్మరించండి ఆయన. ఒక్కవేళ నాయన ప్రభా, తండ్రి ప్రభా, మేము మీకు దూరంగా వెళ్ళినాయినా, ఇదిగో నాయనా ఈ యొక్క వేషధారణలో మేము జీవిస్తూ ఉండినాయనా ప్రభా, కేవలం మా పెదవులతో మాట్లాడుతున్నాయనా ప్రభా, మా హృదయంలో మీరు లేకుండా ఉంటే నాయనా ప్రభా, అది నాయనా పులిసిన పిండిలాగానైనా దేనికి పనికి రాకుండా మేము ఉంటాం నాయనా. అయ్యా, మా వేషధారణ జీవితాన్ని మీరు తీసివేసినాయన, పరిశుద్ధతను పవిత్రతను మీరు మాకు అనుగ్రహించిన ఆయన. పరిశుద్ధాత్మదేవ, మా ఆత్మీయ నేత్రాలని, మా ఆత్మీయ చెవుల్ని, అలాగే మా హృదయాన్ని నాయన ప్రభ మీరు సర్కంసైజ్ చేసిన ఆయన ప్రభ, మా హృదయం మీద మీ వాక్యాన్ని రాసిన ఆయన, మీ నిత్య జీవాన్ని మా హృదయాల్లో ఉంచిన ఆయన, వీళ్ళ భయభక్తులు కలిగి మీలో జీవించే బిడ్డలుగా మీరు మమ్మల్ని ఆశీర్వదించి నడిపించమని యేసయ్య నామంలో వేడుకుంటున్నావు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.